సో లేడీస్ అంటేనే ఫస్ట్ గుర్తొచ్చేది బ్యాంగిల్స్. మరి ఇక్కడ బ్యాంగిల్స్ కలెక్షన్ ఎలా ఉంది ఏంటి అనేది దాంతో మాట్లాడి తెలుసుకుందాం. మీ పేరండి? నందిని మేడం. నందిని గారు చెప్పండి, అంటే ఇక్కడ ఉన్న బ్యాంగిల్స్ కలెక్షన్ గురించి మాకు ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయండి. యాక్చువల్లీ ఇక్కడ మన దగ్గర డిఫరెంట్ మోడల్స్ ఉంటాయి మేడం. ఎక్కడైనా అయితే ఒక మోడల్ చూస్తారు, ఇంకో మోడల్ ఉండకపోతే వేరే బ్రాంచ్కి వెళ్ళేలా ఉంటుంది. మన దగ్గర అలా కాదు, వచ్చిన కస్టమర్ తిరిగి వెళ్ళేలా ఉండదు. డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ ఉంటాయి అన్నమాట. యాక్చువల్ డైలీ వేర్ ఉంటుంది, పార్టీ వేర్ ఉంటుంది, మ్యారేజ్ వేసుకునే బ్రైడ్స్ వేర్ ఉంటాయి. అలాగా మనకి ఎవ్రీవేర్ ఉమెన్కి ఏదైతే కావాలి, ఏ మోడల్ అయితే కావాలి, అకేషన్కి తగ్గట్టు ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఉంటుంది మేడం. ఈ బ్యాంగిల్స్ వచ్చి మనకి జర్కన్స్ వస్తాయి మేడం, జర్కన్ స్టోన్స్ వస్తాయి. పార్టీ వేర్కి గట్టా ఇవి చాలా బాగుంటాయి అన్నమాట. ఇది లేడీస్కి సో నైట్ టైమ్స్లలో కూడా కొంచెం షైనింగ్ కూడా బాగుంటాయి. నైట్ టైంకి కొంచెం ఎక్కువ ప్రిఫర్ చేయొచ్చు ఈ బ్యాంగిల్స్ అయితే. అండ్ దిస్ వన్ వచ్చి ఇది అయితే ఎమరాల్డ్స్ వస్తాయి మేడం. ఇది డిఫరెన్స్ వస్తాయి. ఇది మనకి పై బ్యాక్ కూడా వస్తుంది. ఇది ఈ మోడల్ కూడా చాలా బాగుంటుంది. అండ్ ఇది ఇది మల్టీ కలర్ లాగా 2-in-1 కలర్ వస్తుంది అన్నమాట. రూబీస్ వస్తాయి, ఎమరాల్డ్స్ వస్తాయి అన్నమాట. మధ్యలో గోల్డ్ది గ్లాస్ కట్ టైప్ వస్తుంది. డిఫరెంట్ మోడల్స్ ఉంటాయి మేడం మన దగ్గర. ఇంకా డైలీ వేర్ కూడా ఉన్నాయి యాక్చువల్లీ. ఇంకా ఎవరు వచ్చినా సరే ఇంక ఈ మోడల్ లేదా ఇంకా వేరే షోరూమ్కి ఏమైనా వెళ్ళాలనే థింకింగ్ అయితే ఉండదు మన దగ్గర. ఒకసారి దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేయండి. అంటే ఈ కలర్ అనేది చాలా రేర్గా కలర్ మేడం. ఇది యాక్చువల్లీ కలర్ అయితే దొరకదు. ఇది రేర్ కలర్. ఇది ఇది చూడ నావీ బ్లూ రేర్ కలర్ వస్తుంది. ఇంకా చూడగానే అట్రాక్ట్ అయ్యేలాగా మనకి తీసుకోవాలనుకుంటే కొంచెం డిఫరెంట్ గా అనిపిస్తుంటది అన్నమాట. కలెక్షన్ పరంగా అయితే ఎలాంటి చాలా డౌట్ ఉండదండి. ఇంకా వస్తే ఇంకా తీసుకోవచ్చు. కలెక్షన్ అనేది లేదా అనేలాగా అయితే ఉండదు మన దగ్గర. సో డైలీ వేర్ నుంచి ఓవరాల్ గా ప్రతి ఒక్కటి అన్ని అన్నీ ఉంటాయి మేడం. అన్ని అకేషన్స్ కి డైలీ వేర్ మన ఇంట్లో పేరెంట్స్ వేసుకుంటారు కదా, లైక్ ఎక్కువ సింగిల్ బ్యాంగిల్స్ వేసుకుంటారు. ఇలా స్టోన్ టైప్ అయితే వాళ్ళకి కొంచెం అన్కంఫర్టబుల్ గా ఉంటుంది. డైలీ వేర్ యూస్ చేసేటట్టు ఉంటాయి. పార్టీ వేర్ కి మనం మనలాంటి వాళ్ళు ఒకటే ఒక టైప్ సెలెక్ట్ చేస్తాం. అండ్ ఇంకా బ్రైడ్ కి మ్యారేజ్ అనగానే మనం ఎలాంటివి సెలెక్ట్ చేస్తాం. ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఉంటుంది మాట మన దగ్గర కలెక్షన్. ఇటు వచ్చేసరికి ఇంకా ఇవైతే బ్రేస్లెట్స్ మేడం. యాక్చువల్లీ బ్రేస్లెట్స్ అనేసరికి నార్మల్ ఒక ఇవి లేడీస్ బ్రేస్లెట్స్ మేడం. యాక్చువల్లీ బ్రేస్లెట్ అనేసరికి ఓల్డ్ మోల్డ్ ఉండేవి మన దగ్గర, ఏదో చైన్ టైప్ నార్మల్ అట్లాంటివి యూస్ చేసేవాళ్ళం. ఇది అలా కాకుండా జస్ట్ ఇలా పెట్టేసుకోవచ్చు అన్నమాట. చాలా ఈజీ కూడా ఇది తీసుకునేది. జస్ట్ అలాగే మేడం. జస్ట్ ఇది అంటే లైక్ మనకి ఫ్యాన్సీ లుక్ కావాలనుకుంటాం. గోల్డ్ కావాలి మనకి, వచ్చేసి ఫ్యాన్సీ ఉండాలి మనం. అలాగే కదా ట్రెండీగా ఉండాలి, దట్టు గోల్డ్ కావాలి అనుకుంటాం. సో అలాగా మనకి నచ్చినట్టు గోల్డ్ వస్తుంది, ఫ్యాన్సీ లుక్ వస్తుంది అన్నమాట. డిఫరెంట్ మోడల్ వస్తుంది మేడం బ్రేస్లెట్స్ అన్ని కూడా. ఇది వచ్చి ఫుల్ మీకు రూపీస్ వస్తాయి అన్నమాట. ఫుల్ ఓన్లీ కంకణంలా కూడా వేసుకోవచ్చు. ఇది జర్కాన్స్ వచ్చి మధ్యలో హైలైట్ అవడానికి రూపీ వచ్చింది అన్నమాట. లుక్ కూడా చాలా మీకు డిఫరెంట్ గా ఉంటది. మన దగ్గర చాలా బాగుంటది. మన దగ్గర ఆర్నమెంట్ అనేది చాలా డిఫరెంట్ గా ఉంటాయి మేడం. కొత్త కలెక్షన్ ఉంటది ఇక్కడ ప్రతి ఒక్క దగ్గర. ఇది స్క్రూ టైప్ వస్తుంది మేడం. ఇందాక మీకు ఇలాగ జస్ట్ లాక్ టైప్ చూపించాను కదా, ఇది స్క్రూ టైప్ వస్తుంది అన్నమాట. కంకణం టైప్ రెండు చేపించుకోవాలి, రెండు కూడా తీసుకోవాలి. రెండు మేడం. ఇలాగ సేఫ్టీ కూడా వెంటనే పడిపోద్ది అనేటట్టుగా ఉండదు అన్నమాట. సేఫ్టీగా ఉంటుంది. అంటే మరి గోల్డ్ అంటే కొంచెం మనం సేఫ్టీ చూసుకుంటాం కదా, సో అలా ఉంటుంది మేడం. మీరు ఎన్ని సంవత్సరాలు చేస్తున్నారండి? లేదు మేడం, నేను న్యూగా జాయిన్ అయ్యాను. అంటే యాక్చువల్లీ వేరే బ్రాంచెస్ లో అయితే ఎక్స్పీరియన్స్ ఉంటేనే తీసుకుంటారు. మన సార్ అలా కాదు, అందరికీ ఉపాధి కావాలి అని చెప్పి ఎక్స్పీరియన్స్ లేని వాళ్ళకి కూడా జాబ్స్ ఇస్తున్నారు అన్నమాట, ఫర్దర్ గా గ్రోత్ అయ్యేలాగా. మీతో మాట్లాడారా కిరణ్ సార్? ఆయన మాట తీరు ఎలా ఉంటది? బాగుంటదండి, అందరిని ఒకేలా ట్రీట్ చేస్తారు, ఈక్వల్ గా చూస్తారు, మంచిగా అమ్మ అంటూ బాగా మాట్లాడతారండి. ఎలా ఉంది ఇక్కడ ఎక్స్పీరియన్స్? అమలాపురం బాగుంది మేడం. మేనేజర్స్ కూడా ఏమైనా తెలియకపోతే ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ప్రెషర్ అయితే ఉండదు. అంటే ఎలాగ కస్టమర్ తో ఎలా డీల్ చేయాలో చెప్తారు, తెలియని వరకు నేర్పిస్తారు, మంచిగా చూసుకుంటారు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. చెప్పాలి.